వికాస దశల గురించినటువంటి అంశాలను మీకు వివరిస్తూ ఉన్నాను. ఇది డిఎస్సి అండ్ కాంపిటేటివ్ ఉపాధ్యాయులకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశం అన్నమాట. దీన్ని మీకు నేను విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాను. దీంట్లో వివిధ దశల గురించి మీకు తెలియజేశాను. ఈరోజు అంటే ఈ క్లాస్లో మీకు చెప్తున్నటువంటి దశలు ఏంటంటే, వ్యక్తి వికాస దశలు, స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్లో ఏ విధంగా ఈ దశలు అనేవి అభివృద్ధి చెందాయో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఈరోజు క్లాస్లో వివరించేటటువంటి ఈ దశలన్నీ కూడా ఏంటంటే, కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వారి అంటే ప్రతి దశ అంటే ఒక్కొక్కరికి ఆ దశలో అది కంప్లీట్ అవ్వకపోవచ్చు, కాకపోతే మ్యాక్సిమం అందరికీ కూడా ఈ దశల్లో ఏదైతే దశల గురించి మనం నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నానో ఆ దశలో ఆధారితంగానే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఇది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే దీని గురించి ఆమోదించబడినటువంటి దశలు అన్నమాట. ఏ దశల్లో ఎన్ని ఇయర్స్కి ఎలా ఉంటారు ఇదన్నమాట. ఇది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి దశలు. ఈ దశలు ఏంటంటే 4 దశలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఆమోదించబడినటువంటి దశలు. ఈ దశలు మనం చూసుకుంటే ఫస్ట్ శైశవ దశ ఇన్ఫాన్సీ అంటే పసితనం అనేది 0 to 3 years ఉంటుంది. ఇన్ఫాన్సీ అంటే శైశవ దశ అనేది పుట్టినప్పటి నుండి 3 years వరకు, అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు నిలబడే వరకు, పాకి మళ్ళీ నిలబడే వరకు వాళ్ళు ఇన్ఫాన్సీ శైశవ దశ అనేది 0 to 3 years వరకు ఉంటుందని వీరు నిర్ధారించారు. నెక్స్ట్ సెకండ్ వన్ బాల్యదశ చూసుకుంటే చైల్డ్హుడ్ 4 to 12 years అన్నమాట. నెక్స్ట్ కౌమార దశ చూసుకుంటే అడల్సెన్స్ ఇది 13 to 21 years. అన్నమాట. నెక్స్ట్ వయోజన దశ అడల్ట్ చూసుకుంటే 21 years పైన అన్నమాట. ఈ 4 దశలు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి దశలు, వెరీ ఇంపార్టెంట్. వికాస దశల్లో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే 4 దశలు ఏంటంటే కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వవ్యాప్తంగా ఈ దశల్ని శైశవ దశ ఇన్ఫాన్సీ 0 to 3 years, సెకండ్ వన్ బాల్యదశ చైల్డ్హుడ్ 4 to 12 years, అండ్ కౌమార దశ అడల్సెన్స్ 13 to 21 years, అండ్ ఫోర్త్ వయోజన దశ అడల్సెన్స్ అడల్ట్హుడ్ ఏంటంటే 21 years. ఇదేంటంటే మనము వ్యక్తిలో ఉన్నటువంటి శారీరక, సంజ్ఞానాత్మక, నైతిక, మానసిక అండ్ భావోద్వేగ, ఉద్వేగ, నైతిక ఈ వికాసాలన్నీ కూడా ఈ దశల ద్వారా మనకి తెలుస్తాయి, డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. యాజ్ అ ఉపాధ్యాయులుగా ఏంటంటే స్టూడెంట్స్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావాలంటే యాజ్ అ ఉపాధ్యాయులుగా ఏంటంటే విద్యార్థుల్లో ఈ వికాస దశల గురించి మనకి బాగా తెలియడం ద్వారా ఏంటంటే వారిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ని మనం తీసుకురావచ్చు అన్నమాట. వికాస దశలు తెలుసుకోవడం ద్వారా అంత అవగాహన ఉంటుంది. అందుకే మనం చూడండి సైకలాజికల్ మనకి దశల్లో ఫ్యాక్ట్ తెలిసిన తర్వాత వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు కూడా వాళ్ళు మనకి రిప్లైస్ ఇచ్చినా లేకపోతే వాళ్ళు చెప్పేటప్పుడు ఆ దశల పట్ల ఒక ఉపాధ్యాయుడికి అంచనా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు త్వరగా రియాక్ట్ అవినా లేకపోతే మనకి చెప్పకపోయినా లేకపోతే మేబీ ఏదైనా అంటే ఫాస్ట్గా ఉండొచ్చు లేకపోతే స్లోగా ఉండొచ్చు, బట్ ఆ వికాస దశలో మనకి పరిజ్ఞానం ఉన్నప్పుడు, వికాస వాళ్ళ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు, ఆ దశల్లో మార్పుల గురించి అవగాహన ఉన్నప్పుడు యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ దట్ స్టూడెంట్స్. ఒక ఉపాధ్యాయులు అంటే దశల గురించి ఏంటంటే ఉపాధ్యాయులుగా మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే డెవలప్మెంట్ ఆల్రెడీ స్టూడెంట్లో ఈ శారీరక, సంజ్ఞానాత్మక, సాంఘిక, నైతిక,
అంటే ఎమోషనల్గా కానీ వీటన్నిటిలో ఆ డెవలప్మెంట్ని వృద్ధి చేస్తూ స్టూడెంట్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ని స్టూడెంట్స్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ని వృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడికి ఈ దశల్లో మార్కులు కానీ వికాసాల జ్ఞానం కానీ ఎంతగానో ఉపయోగపడతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ దశల గురించి తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల యొక్క మానసిక ప్రవర్తనని శారీరక ప్రవర్తనని అర్థం చేసుకోవడం ద్వారా వారిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ని ఉపాధ్యాయులు ఈజీగా తీసుకురావచ్చు అన్నమాట. ఇది ఉపాధ్యాయులకి ఎంతో అవసరమైనటువంటి అంశం అన్నమాట. ఇవి ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి 4 దశలు. ఇంకా వీటిలో ఎలిజబెత్ హార్లక్ చెప్పినటువంటి 10 దశలు ఇంకా ఏ దశల్లో ఎలా వృద్ధి చెందుతాయో అప్కమింగ్ వీడియోస్లో మీకు విశ్లేషణాత్మకంగా నేను వివరిస్తాను. ఎక్కువగా కాకుండా ఎక్కువ ఏమి ఇట్లా కాకుండా మీకు ఏ విధంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో అర్థం అవుతుంది ఆ విధంగానే కాకుండా యాజ్ ఎ ఉపాధ్యాయులుగా ఒక మంచి ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ అవ్వచ్చు ప్రైవేట్ అవ్వచ్చు డిఎస్సిలో కానీ మనకి అంటే పోస్ట్ రావడం అనేది లేదనేది దైవాధీనం. అది అది ప్రైవేట్గా చేసినా లేకపోతే గవర్నమెంట్గా చేసినా ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే ప్రిపేర్ అవ్వండి. అండ్ వ్యక్తిగతంగా కూడా యాజ్ ఎ సమర్థవంతమైన ఉపాధ్యాయులుగా సైకాలజీ అనేది మీకు వ్యక్తిగతంగానే ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో కూడా వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి కూడా ఎంతగానో ఈ వికాసాల జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది అనమాట. మీ ఉపాధ్యాయ వృత్తిలో మీరు రాణించడానికి విద్యార్థులు రాణించడానికి ఈ దశలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ మీ ప్రిపరేషన్లో ఈ అంశాలన్నీ కూడా భాగం అవ్వాలని వీటిని బిట్స్గా మార్క్ చేసుకుని చక్కగా విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటూ మీ ప్రిపరేషన్లో మీ పురోభివృద్ధిలో డెవలప్మెంట్లో ఈ అంశాలని చక్కగా వినియోగించుకుంటారని మనసారా కోరుకుంటూ మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ నాగవల్లి మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సైకాలజీకి సంబంధించింది ఎవరైనా కోచింగ్ వెళ్ళలేని స్థితిలో ఉన్నా లేకపోతే ఏదైనా నీడి విద్యార్థులు ఉన్నా అలాంటి వాళ్ళకి నియర్ అండ్ డియర్ ఉన్నా వీడియోస్ షేర్ చేయండి. వారి ప్రిపరేషన్లో కూడా మీరు ఒక భాగం అవ్వండి. సో సదా మీ అభివృద్ధిని కాంక్షించే మీ నాగవల్లి మేడం.